ఇండియన్ ఆర్మీకి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కి కానివ్వండి, నేవీకి కానివ్వండి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కార్గిల్ వార్ అనేది ఒక వేకప్ కాల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటే కూడా మన గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళకి కావాల్సినవి ఎలా ఇవ్వాలి, ఏమి ఇస్తున్నాము, వాళ్ళని ఎలా అప్గ్రేడ్ చేయాలి, అప్డేట్ చేయాలి, మోడర్నైజ్ చేయాలి అని ఆలోచించడానికి కార్గిల్ వార్ అదొక వేకప్ కాల్ కింద మారింది. ఈ ప్రాసెస్లోనే వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి అటాక్ హెలికాప్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1999లో గవర్నమెంట్ అటాక్ హెలికాప్టర్ కావాలి అని మొదలెడితే అది 2020కి కానీ మనకి రాలేదు. దాని పేరే హెచ్ఏఎల్ ప్రచండ్. ప్రపంచంలోనే అత్యంత పీక్ పాయింట్ అని షియాచిన్లో ల్యాండ్ అవ్వగలిగే ఒకే ఒక అటాక్ హెలికాప్టర్ ఈ ప్రచండ్. దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది, ఇది చేసిన హెచ్ఏఎల్ నిజంగానే వాళ్ళు డిలే చేశారా, డిలే చేయించారా, దీని వెనక ఉన్న హిస్టరీ కానివ్వండి, దీనికి ఆఫ్టర్ మాత్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవ్వబోతోంది, ఇదన్నీ గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, హెచ్ఏఎల్ ప్రచండ్ 1999 కార్గిల్ వార్లో వార్ తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఏం కావాలని గవర్నమెంట్ మొదలెడితే అది సుమారుగా 2020 తర్వాత కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి రాలేదు. అంటే సుమారు 2 డెకేడ్స్ పైన పట్టింది. ఎందుకు సార్ ఇంత డిలే అయింది ప్రచండ్ మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి రావడానికి? సరే, ప్రభుత్వాలు కూడా దానికి చాలా కారణం. గత ప్రభుత్వాలు పెద్దగా అది పట్టించుకోలేదు, వాళ్ళ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా లేవు. 2, టెక్నాలజీకి సంబంధించి డిఆర్డిఓ లాంటివి, హెచ్ఏఎల్ లాంటివి ఇవన్నీ కూడాను పెద్దగా అప్పుడు అంత పెద్ద వాళ్ళకి టార్గెట్స్ ఉండేవి కాదు, ప్రెషర్ ఉండేది కాదు, వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ప్లస్ సప్లై చైన్స్, మన దగ్గర అంత టెక్నాలజీ లేదు, దాంట్లో పెట్టవలసిన రౌటర్స్, ఇంజిన్స్ ఇవైతే ఉన్నాయి, అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎటువంటివి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, వీటి మీద చాలా కన్ఫ్యూషన్ ఉండేది. సో ఇవి చాలా అంశాలు ఉండేవి. సరే, మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫ్కోర్స్ దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టడం, 2017కే దానికి కావాల్సినవన్నీ రావడం, ప్రోటోటైప్స్ టెస్ట్ చేయడం ఇటువంటివన్నీ జరిగాయి. 2020లో ఈ ప్రచండ్ అన్నది హెలికాప్టర్ కంప్లీట్గా అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మోదీ గారు 21లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10-15 ప్రచండ్ హెలికాప్టర్ ఇండక్ట్ అయిపోయి ఉన్నాయి, ఇంకొక 60-70 ప్రొడక్షన్లో ఉన్నాయి, అవి కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ అవుతాయి. దీని అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్, కార్గిల్ యుద్ధంలో వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ సైడ్ నుంచి చొరబాటుదారులు ఎవరైతే వచ్చారో కొండల పైన వాళ్ళు గుహల్లో కావచ్చు, రాళ్ల వెనకాల కావచ్చు దాచిపెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు మనల్ని షూట్ చేస్తుండేవాళ్ళు. కింద నుంచి మన సైన్యం వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆ పైనుంచి వాళ్ళు పిట్టలు కాల్చిన కాల్చేవాళ్ళు. ఎప్పటికీ కూడాను కొండ మీద ఉన్నవాడికి కొండ కింద ఉన్నవాడికి రేషియో, ఆ ఒక్క వ్యక్తిని మనం చంపాలంటే కింద కనీసం అంటే 10 మంది ఉండాలి, 10:1 రేషియోలోనే మనం వాళ్ళని చంపగలం. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఉంటే అసలు ఇంపాసిబుల్, ఈజీగా వాళ్ళు చంపచ్చు వాళ్ళు. కానీ వాళ్ళకి సప్లై చైన్ ఉంటుంది, వాళ్ళకి వెనక నుంచి వాడికి సామాగ్రి సప్లై చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది, దాన్ని మనం కట్ చేయగలగాలి. అది ఎలా కట్ చేస్తాము? పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ మిగ్లు మిరాజులు తీసుకువెళ్ళామంటే అది 700-800 కిలోమీటర్ల వేగంగా వెళ్తాయి గంటకి. ఆ స్పీడ్లో వెళ్తే కనుక దాని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడో చూసి అంత దూరం నుంచి ఫైర్ చేస్తే వీళ్ళు ఫైర్ చేసింది ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా తగిలిందా లేదా చెప్పలేము మనం. ఇప్పుడు అఫ్కోర్స్ పిన్ పాయింట్ ప్రెసిషన్ కొంత వచ్చింది మనకు, కానీ అప్పుడు అలా ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఎలా ఉండేవంటే టార్గెట్ లాకింగ్ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉండేది, ఫైర్ చేయడానికి వేరే ఎయిర్క్రాఫ్ట్ ఉండేది. ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి దాన్ని టార్గెట్లో రేంజ్లో తీసుకుంటుంది, దానికి సరిగ్గా వెనకాల ఇంకొక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి లాక్ అవుతుంది, ఐఎమ్ లాక్డ్ ఇన్ అనగానే ఇతను ఫైర్ చేస్తాడు, ఫైర్ చేయగానే ఇది పైకి టేక్ ఆఫ్ అవుతుంది, మిసైల్ వెళ్ళి దాన్ని కొడుతుంది, అటువంటి చేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర అవసరం లేదు, టెక్నాలజీ చాలా వచ్చినాయి. ప్లస్ ఇటువంటి ప్రాంతాల్లో ఇక్కడ కొండ ప్రాంతాలు పెద్ద పెద్ద హై ఆల్టిట్యూడ్స్లో వీళ్ళు చొరబాటుదారు దాచుకున్న దగ్గర మనకు హెలికాప్టర్ అవసరం వస్తుంది. కార్గిల్ యుద్ధంలో ఏమైందంటే మన హెలికాప్టర్ వెళ్తే స్టింగర్ మిసైల్ పెట్టి కొట్టారు వాళ్ళు, స్టింగర్ మిసైల్ పెట్టి కొడితే హెలికాప్టర్ క్రాష్ అయింది మనది, కాబట్టి అది వల్నరబుల్గా ఉంది. మా అప్పుడు ఉన్నటువంటి హెలికాప్టర్లు యుద్ధం చేసే నైపుణ్యం వాళ్ళ దగ్గర లేదు. అప్పుడు ప్రభుత్వం 99 నిర్ణయిస్తే 2006 మొదటి ప్రోటోటైప్ గురించి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే 7 ఏళ్ళు పట్టింది వాళ్ళకి, 7 ఏళ్ళ తర్వాత కూడా మనం అది సరిగా రాలేదు. అది ఇంత డిలే చేసి 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 ఫైనల్గా ఇప్పుడు మనకి ఇండక్ట్ అవుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ప్రపంచంలోనే అంత ఎత్తైనటువంటి ప్రాంతంలో దిగి ఆపరేట్ చేయగలిగినటువంటి ఏకైక అటాక్ హెలికాప్టర్ ప్రచండ్. కాబట్టి నిజంగా హెచ్ఏఎల్ కానీ మన సైంటిస్టులు కానీ మన ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా అభినందించాలి. దీన్ని మించిన హెలికాప్టర్ ఇంకా ప్రపంచంలోనే లేదు.
సియాచిన్ గ్లేషియర్ ఉన్న దగ్గర అంటే సియాచిన్ గ్లేషియర్ అన్నది ప్రపంచంలో హయ్యెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, 25,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. గతంలో ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్లో అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి పారాచూట్లో సామాను వదిలేసి వెళ్ళేవాళ్ళు. అక్కడ మన సైన్యం ఏదైతే ఉందో వాళ్ళకి తిండి ఆహారం మందులు వాళ్ళకి ఫ్యూయల్ ఏం కావాలో అవన్నీ వదిలేసేవాళ్ళు. ఆ పారాచూట్లో అవన్నీ దిగేవి, ఎక్కడ దిగేవో తెలియదు, అక్కడ గాలి బట్టే ఎక్కడో చాలా దూరం దిగేవి. అంతంత దూరాలకు వీళ్ళు వెళ్ళి ఫిజికల్గా వాడిని మోసుకొని వచ్చి ఈ ప్రయత్నాలన్నీ చేసేవాళ్ళు. చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మన సియాచిన్ కాపాడుకున్నాం మనం. చాలా ఎక్విప్మెంట్ అయితే ఎక్కడో క్రీవాసెస్లో పడిపోయేది. క్రీవాసెస్ అంటే అక్కడ లోయల్ లాంటివి, మంచు, కంప్లీట్ మంచు, మంచు మధ్యలో చిన్న చిన్న కేవ్స్ లాంటివి ఉంటాయి, వాటిలో పడిపోయేవి. ఇంకా దాన్ని తీయడం కూడా తీయలేం, అటువంటి చాలా పోగొట్టుకున్నాం మనం. కాబట్టి ఈ డ్రాప్స్ ఏవైతే చేసేవాళ్ళు ఎయిర్క్రాఫ్ట్స్లో అవన్నీ కూడాను చాలా కష్టం మీద కొన్ని చేరేవి, కొన్ని చేరేవి కావు. హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. హెలికాప్టర్ అయితే కనుక పిన్ పాయింట్కి ఎక్కడ కావాలో అక్కడ దాకా వెళ్ళి ఆగి వాళ్ళు కావాల్సిన దగ్గర డ్రాప్ చేసి వెళ్ళగలదు. కాబట్టి ఇది అవసరం వచ్చింది. సో 25,000 అడుగుల ఎత్తులో ఏవైతే మనకు మన సైన్యం డిప్లాయ్ అయి ఉందో వాళ్ళకు బేస్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైతే ఎక్విప్మెంట్ అంతా పెట్టుకుంటారో. సైనికుడు సరిగ్గా అతని పక్కనే మొత్తం డంప్ ఉండదు కదా, దాని పక్కన నియరెస్ట్ బేస్ క్యాంప్ ఏది ఉందో రమారమి 19,000 అడుగుల ఎత్తులో ఉండేది, అక్కడ ఈ హెలికాప్టర్ వెళ్ళి అక్కడ డెలివరీ చేయగలిగి రాగలదు. కాబట్టి దీని కెపాసిటీ అది అంటే, ఒకటి డెలివరీ చేయగలదు, సప్లై చైన్ లాజిస్టిక్స్లో పనిచేయగలదు, రెండు అటాక్ చేయగలదు, అటాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ. అఫ్కోర్స్ ఇది మనుషులు తీసుకువెళ్ళలేదు, దీనిలో ఇద్దరు మనుషులే దీనిలో పట్టగలరు, కానీ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అవసరం వస్తే చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఏదో చాలా సీరియస్గా ఇంజ్యూరీ అయ్యారు, ఇది సప్లై చేయడానికి వెళ్ళింది, మళ్ళీ వాళ్ళని పికప్ చేసి హెలికాప్టర్ రావాల్సిన అవసరం లేదు, అతన్ని ఏదో దీంట్లో కట్టి దాన్ని తాడు ఇస్తే కనుక వీళ్ళు తీసుకొని మళ్ళీ ఎవాక్యుయేట్ చేయొచ్చు. సో మల్టిపుల్ రోల్ చేయగలదు. కానీ దాని మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే అటాక్. దీంట్లో అఫ్కోర్స్ గతంలో ఉన్నటువంటి అనుభవం వల్ల స్టింగర్ మిసైల్తో కొట్టినా తప్పించుకోగలిగినటువంటి కెపాసిటీస్ ఉంది దీనికి. ఫ్లేర్ సెంటర్, దాంట్లో ఒక బుల్లెట్స్ లాంటివి ఫైర్ చేస్తారు. చేస్తే ఏమవుతుందంటే అక్కడి నుంచి ఏదైనా కానీ మిసైల్ ఫైర్ అవుతే ఇదే అటాక్ చేయవలసినటువంటి హెలికాప్టర్ అనుకొని ఈ ఫ్లేయర్స్ మీదకి వెళ్ళిపోతాయి అవి, ఎందుకంటే అవి సెన్సర్ ఆధారంగా ఉంటాయి, వాటికి ఫైర్ చేసి తప్పించుకోవచ్చు. అటువంటి టెక్నాలజీని ఇట్లా పెట్టారు, స్టెల్త్ టెక్నాలజీ. అంటే వాళ్ళ రెడార్స్కి అంత సునాయాసంగా శబ్దం బట్టి పట్టుకోవచ్చు, కానీ అంత లాస్ట్ మినిట్ దాకా వాళ్ళు తప్పించుకునేటువంటి కెపాసిటీ పెట్టడం, దాని మిసైల్ వస్తుంది అని చెప్పి వీళ్ళు వార్నింగ్ రావడం. గతంలో మనం కనుదో చూస్తేనే మిసైల్, లేకపోతే తెలియదు, రెడార్ చెప్పేస్తుంది మీటుగా మీ మీద వస్తుంది, ఆ ట్రజెక్టరీ మీ మీద వస్తుంది అని, ఆ దాని ట్రజెక్టరీ చూసుకొని ఎటు వెళ్ళాలి అదే చెప్తుంది. అటువంటి టెక్నాలజీని దీనిలో పెట్టారు. చాలా మన భారతదేశంలో తయారైనటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి హెలికాప్టర్ ఇది. వాళ్ళకు అపాచే హెలికాప్టర్స్ అమెరికాలో ఎలా ఉంటాయి, షేప్ చూడడానికి ఇంచుమించి అలాగే ఉంటుంది ఇది. కానీ భారతదేశంలో మనం కంప్లీట్గా ఇండిజినస్గా చేసుకున్నటువంటిది కాబట్టి మనందరం గర్వించదగ్గటువంటిది. ప్రపంచంలో దీనికి సాటి లేనటువంటి ఒక అస్త్రం, ఒక పెద్ద శక్తి మన హెచ్ఏఎల్ తయారు చేయడం అన్నది, దాన్ని అందరం కూడా మనం అభినందించాలి. కరెక్టే సార్, నిజంగానే అభినందించాలి. ఎందుకంటే దీన్ని అందరూ మార్వెల్ అని అన్నారు, మిరాకిల్ అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కంపారిజన్ కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక డిటర్మినేషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు సార్. ఎందుకంటే 1999లో స్టార్ట్ చేస్తే 2020 కానీ రాలేదు, కానీ ఇదే ఒక ట్యాంక్కి జొరావర్ది అనుకుని 2020 తర్వాత మొదలెడితే మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. అంటే లెస్ దాన్ 5 ఇయర్స్, ఇక్కడ 20 ఇయర్స్ పట్టింది. అంటే ఇందులో ఆబ్వియస్లీ గవర్నమెంట్ డిటర్మినేషనే మెయిన్ అనుకోవచ్చా సార్? తప్పకుండా, గవర్నమెంట్లు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్లకు మనకు అగస్టా వెస్ట్ ల్యాండ్ లాంటివి చూసాం మనం. వాళ్ళు ఇంకెవరికో దేశాలకి కాంట్రాక్ట్లు ఇచ్చి దాంట్లో లాభం పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్లే రక్షణ రంగంలో ఉండినారు వాళ్ళు. ఏకే యాంటనీ లాంటి వ్యక్తిని డిఫెన్స్ మినిస్టర్ చేశారు. ఏకే యాంటనీ పాపం ఒక పైసా తీసుకోడు, ఏ ఫైనల్ సంతకం పెడితే దీంట్లో ఘోటాలా ఉంటుందో భయపడి దేని మీద సంతకం పెట్టలేదు ఆయన. అంటే మన సైనిక దళాలు ఎంత దెబ్బతిన్నా, ఎంత సఫర్ అవుతున్నా, ఎంత వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నా, దీంట్లో ఎక్కడ కరప్షన్ ఉంటుందో అనే భయంతో ఆయన దేని మీద సంతకం పెట్టలేదు. దాంతో ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది, కొనుక్కోవడాలు ఆగిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది, అన్నీ ఆగిపోయాయి, స్తబ్దమైపోయింది. ఒక 10 సంవత్సరాలు ఈ దేశ పురోగతి నిజంగా కుంఠితమైపోయింది, ఆగిపోయింది కాంగ్రెస్ యూపీఏ హయాంలో. అందుకనే మోదీ గారు రాగానే వీటన్నిటికీ ఫోర్స్ ఇవ్వడం. అంతేకాదు డిఆర్డిఓ సంవత్సరం 1-6 వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు నెలకి 5-6 కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు. అటువంటి ఫోకస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈరోజు ఈ గుణం చూస్తున్నాం మనం.
మిసైల్ టెక్నాలజీలో కావచ్చు, లేదా మనకు షిప్ తర్వాత ఇటువంటి మన నేవల్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, ఎయిర్ ఫోర్స్ అసెట్స్ సంబంధించిన కావచ్చు, యుఏఈస్ లాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ కావచ్చు, లేదా కౌంటర్ మెషర్స్ అంటే యాంటీ డ్రోన్, యాంటీ మిసైల్, యాంటీ రేడియేషన్, ఇట్లా చాలా యాంటీ వాళ్ళ మన మీద దాడులు చేసి దాన్ని ఎలా తట్టుకోవాలి, ఈ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను భారతదేశంలో ఇండిజినైజ్ చేసి కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చే దిశగా ఈరోజు గత 10 ఏళ్లలో మనం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాం. దానికంటే ముందర 10 ఏళ్లలో మనం చేసి ఉంటే ఈరోజు చైనా మన కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఆ 10 సంవత్సరాలు మనం కోల్పోవడంతో చాలా నష్టపోయాం. అఫ్కోర్స్ ఈ 10 ఏళ్లలో మనం చాలా ముందుకు వెళ్ళాం, కానీ చైనాకు మనకు ఉన్నటువంటి గ్యాప్ ఇప్పటికి కూడా ఇంకా చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నది. ఆ 10 ఏళ్లు మనం నష్టపోకుండా ఉండింటే ఆ గ్యాపే ఉండేది కాదు, ఈరోజు చైనాని ఈజీగా ఎదుర్కొనేవాళ్ళం. అందుకని మనం చూస్తే కనుక మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ అన్నీ మనం చాలా భిన్నంగా చూస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.